మళ్ళీ జగన్ గారికి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? ఇంకా ఎవరు వేస్తారమ్మా, తెలిసి తెలిసి నిప్పుతో తలగ కోరగా. సార్ ఏం చేస్తుంటారు? నేను పెయింట్ పని. పెయింట్ పని పనులు ఉన్నాయా? పనులు లేవు. ఏమి లేవు. ఎందుకని? సీజనా లేదంటే ఎందుకని? సీజన్ జగన్ వచ్చిన కాడి నుంచి లేవు. అదేంటి జగన్ వచ్చాక పెయింట్? రాజధాని తీసేసాడు, భవంతుల పర్మిషన్ తీసేసాడు. అంటే 90% కట్టిన వాళ్ళు 10% కట్టిన పూర్తిగా తీసేసాడు. ఇసుక అందుబాటులో లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు 1300కి టక్ ఇచ్చేవాళ్ళు. ఇలా 5000 లేదు, 10000 అయినా అందుబాటులో లేదు. అంతంత రేట్లు పెట్టి కొనాలంటే ఉండవాళ్ళు కూడా భయపడుతున్నారు కట్టడానికి కూడా. ఇక్కడ తాడికొండలో ఎలా ఉంది అభివృద్ధి? ఎలా ఉంది? ఏమి లేదు. 3 ఇయర్స్లో ఏమి అభివృద్ధి జరగదు. రోజు కూడా అసలు ఏమీ ఇలా. మళ్ళీ జగన్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ ఇంకా ఎవరు వేస్తారమ్మా, తెలిసి తెలిసి నిప్పుతో తలగ కోరగా. అది ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమి లేవు. నిన్న అమ్మఒడి అన్నాడు, ఎవరికి పడలేదు అంటున్నారు. నిన్న అమ్మఒడి పడలేదు. మూడు మా ఇంట్లో మాకు అమ్మ అమ్మకి లేదు. 1వ తరగతి 15000 ఇస్తున్నారు. మా అమ్మాయికి పీజీ స్కాలర్షిప్ లేదు. ఎస్ఎల్కి మా దగ్గర స్కాలర్షిప్ లేదు. ఏం చెప్తా? విద్యాదీవన మా అమ్మాయికి రాలా. సో అంటే రాజశేఖర్ రెడ్డి గారు బాగా చేస్తా అంటే ఆయన గారి తరహాలోనే చేస్తామనుకున్నాం. సో అందరికి అందుకోలేకపోయారా లేదంటే కరోనా ప్రభావం వలన పరిపాలన చేయలేకపోతున్నారా? దేనివల్ల? రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. దీన్ని చేయలేకపోతున్నారా కరోనా వలన లేదంటే ఆయనే పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారా? పరిపాలన లేదు. తెలవదు. ఆయన ఫ్యాక్షనిస్ట్ లాగే చేస్తున్నాడు కానీ రాజకీయ నాయకులా చేయట్లా. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటుంది? జనసేన తెలుగుదేశం కలిసి వస్తేనే బాగుంటుంది. విడివిడిగా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, రేపు రోజున డబ్బులు దింపిస్తాడు, అసలు రౌడీలు దింపుతాడు, దొంగోట్లు అయిపోతాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసి ప్రస్తుతం ఈసారి విడిగా చేసుకున్న బాధ. ఎందుకంటే జగన్ని పక్కకు నెట్టితేనే బాగుంటుంది ఇద్దరు కలిసి. అది థ్యాంక్ యూ.